జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి న్యాయస్థానం నుంచి మరొక ఎదురు దెబ్బ తగిలింది ఊహించని తీర్పు ఇచ్చింది హైకోర్టు అంతేకాకుండా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసింది అని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం అసలు ఇది లౌకిక రాష్ట్రమేనా అని ప్రశ్నించింది అంతేకాకుండా మీరు ప్రభుత్వాన్ని నడిపే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించింది ఇంతకీ ఈ ప్రశ్నల వర్షానికి కారణం ఏంటి అంటే గతంలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్పై దాడికి సంబంధించిన కేసులో ముస్లిం యువకులపై నమోదైన ఆరు ఎఫ్ఐఆర్లలో ప్రాసిక్యూషన్ని ఉపసంహరించుకునేందుకు హోంశాఖ ఆగస్టు పన్నెండవ తేదీన ఒక జీవో విడుదల చేసింది అయితే ఆ జీవోలో ముస్లిం యూత్ అని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని తప్పుపట్టింది హైకోర్టు అది కంప్లీట్గా విరుద్ధం అని చెప్పింది రాజ్యాంగానికి రాజ్యాంగ పీఠికకు విరుద్ధం అని స్పష్టం చేసింది అంటే అదే సందర్భంలో రాజ్యాంగం ప్రకారం ఇది లౌకిక రాష్ట్రమేనా కాదా అనేది ప్రశ్నించింది ఎందుకంటే ఆ జీవో ప్రాసిక్యూషన్ ఉపసంహరించు కోసం ఇచ్చినట్లు లేదు కేవలం రాజకీయ లబ్ధి పొందేందుకు జారీ చేసినట్లుంది అనేది కోర్టు అభిప్రాయపడింది అందుకే ఆ సందర్భంలోనే మీరు ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఇదేనా అనేది ప్రధానంగా ప్రశ్నించింది అంతేకాకుండా సర్కార్ జారీ చేసిన ఈ జీవో ఏడు వందల డెబ్బై ఆరు జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది అలాగే ఎఫ్ఐఆర్ల విషయంలో యథాస్థితిని పాటించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి హోంశాఖ ముఖ్య కార్యదర్శి అలాగే డీజీపీ గుంటూరు ఎస్పి పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు నోటీసులు కూడా అందజేసింది కోర్టు అంటే వాళ్ళ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఇప్పటికే సిబిఐ ప్రతివాదిగా ఉంది జాతీయ దర్యాప్తు సంస్థను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్కు మౌఖికంగా సూచించింది విచారణను అక్టోబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది అంటే ఏడు వందల ఆరు జీవోను రద్దు చేయాలని కోరుతూ పసుపులేటి గణేష్ హైకోర్టును ఆశ్రయించారు విచారణలో ఈ జీవోను పరిశీలించిన ధర్మాసనం ముస్లిం యూత్ అని పేర్కొనడం మీదే ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే జీవో తప్పుడు ఉద్దేశాన్ని సూచిస్తుంది అనేది హైకోర్టు యొక్క అభిప్రాయం కేవలం ఓట్లు పొందే ఉద్దేశంతోనే రాజకీయ కారణంతోనే ఇలా ఈ జీవోను విడుదల చేశారు అనేది అందుకే ఆ జీవోను కూడా సస్పెండ్ చేయడం జరిగింది కోర్టు ఇప్పటికే న్యాయస్థానాలతో చాలా చిక్కులు ఎదురవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే సమయంలో తాజాగా ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు కానీ ఇమీడియట్గా మళ్ళీ ఇది హైకోర్టు నుంచి మరొక షాక్ తగలడం ఎదురవడం నిజంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కీలక చర్చగా మారింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి